పాఠాలు చెప్పే పేద గురువులకు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి ఉపాధ్యాయులకు అండగా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లా చిక్కోలు చేయూత సేవా సంఘం వారు నెల రోజులకు సరిపోయిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు పి గోపీకృష్ణ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా వైరస్ కారణంగా స్కూల్ తెరవక జీతాలు లేక కుటుంబంతో ఇబ్బంది పడుతున్న కారణంగా వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది ఉపాధ్యాయులకు ఈ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులరావు వడ్డే, అప్పలరాజు, కర్రి రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्कार. श्री पालपोलम तल्ली देवालय प्रांगण वंटल सत्यम गारी स्वगृह चिक्कोलु चेयूत सेवा संघम वारी आध्वर्यंलो प्रैवेट पाठशाल उपाध्यायुलु गत 6 नेललुगा चाला इब्बंदुलु पड़ुतुन्न कारणंगा वारी रिप्रजेंटेशन तो चिक्कोलु चेयूत सेवा संघम वारु आ विषयानि स्पंदिंची वारिकि एदो ఒక నెలకు సరిపడా కిరాణా సామాగ్రి అందజేయాలి అనే సత్సంకల్పంతో మా సంఘ సభ్యులు అందరూ కలిసి ఎక్కువ కృషి చేసి వారికి ఒక నెల సరిపడా కిరాణా అందజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించాం. అందటటువంటి అనేక రంగాలు ఇబ్బందులు ఉన్నాయి. అందులో ప్రధానంగాను ఉపాధ్యాయ రంగం కూడా ఇబ్బందుల్లో గురవడం జరుగుతుంది. అందుకు గాను ప్రైవేట్ పాఠశాలల్లోనూ మరియు కళాశాలల్లో పనిచేసినటువంటి అధ్యాపకులు రకరకాలైనటువంటి వృత్తులకు వెళ్తూ వారికి అవకాశం లేకపోయినప్పటికీ అంటే వాళ్ళకి అనుభవం లేనటువంటి వృత్తుల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న కారణంగా మా సిక్కోలు చేయూత సేవా సంఘ సభ్యులు కొంతమంది ఆలోచించి వారికి ఏమైనా కాస్త చేయూతనిద్దామనేటువంటి ఆలోచన రావడంతో మా అధ్యక్షుల వారు ఒక మెసేజ్ని మా యొక్క గ్రూప్లో ఫార్వర్డ్ చేసేసరికి ఇమీడియట్గా మా సభ్యుల్లో చాలామంది స్పందించి వారికి సహాయం చేద్దామనేసి మేము ఒక ఒపీనియన్ అడిగేసరికి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేద్దామంటే వస్తు రూపంలో ఏదైనా సహాయం చేద్దామని ముందుకు రావడంతో సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని సుమారుగా ఒక 1000 రూపాయలు విలువ చేసినటువంటి నిత్యావసర సరుకుల్ని మేము సుమారుగా 60 మంది ప్రైవేట్ అధ్యాపకులకి సెలెక్ట్ చేసుకొని మా యొక్క నిజ నిర్ధారణ కమిటీ వారు నిర్ణయించి ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే అందించేటట్టుగా తీసుకొని ఆమదాల వలస పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కళాశాల మరియు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసినటువంటి ప్రైవేట్ అధ్యాపకులను మాత్రమే సెలెక్ట్ చేసి వారికి ఈరోజు వారికి అవసరమైనటువంటి కొన్ని ఒక నెలకు సరిపోయినటువంటి నిత్యావసర సరుకులను అందించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మా సభ్యులందరూ కూడా ప్రతి క్షణము కూడా గత 10 రోజుల నుంచి చాలా శ్రమించి వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చిక్కోలు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆమదాల పరిధిలో గల ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి నిరుపేద టీచర్స్కి ఈరోజు మేము ఆర్థిక సహాయం చేయడం నిమిత్తం మా సంఘ సభ్యులందరూ నిర్ణయించుకొని ఒక నిర్ణయం ప్రకారం ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సుమారు 1000 రూపాయలు విలువ చేసిన వంట సామాగ్రిని మేము అందజేస్తాం వారికి. మా ఈ అమౌంట్ అంతా కూడా మా సంఘ సభ్యులందరూ కూడా వేసుకొని చెత్త రూపంలో ఇచ్చి దీన్ని యూజ్ చేసుకున్నాము. కేవలం నిరుపేదలు ఈ కరోనా ఈ మహమ్మారిని తట్టుకొని నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కేవలం నిరుపేదలకు మాత్రమే మేము అందజేయడం జరిగింది. సుమారు 60 మంది టీచర్స్కి మేము ఆహ్వానించాము. అందరు కూడా వచ్చారు. వారు వచ్చి అందరు కూడా మా సంఘం మాకు గౌరవించి ప్రపంచమంతా అతలాపతనం అయిపోతున్న ఈ సందర్భంలో ప్రైవేట్ రంగానికి చెందిన ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మా సంఘ దృష్టికి రావడం వలన మా సంఘ సభ్యులందరూ వాళ్ళకి ఏదో ఒక రకమైన చేయూత అందించాలని ఒక నిర్ణయం తీసుకోవడం, దాని మీద సభ్యులందరూ కూర్చొని వాళ్ళకి నెలకు సరిపడే కిరాణా సరుకులు అందిస్తే కొంతవరకు మనం సహాయపడే వాళ్ళం అవుతామని ముందుకు రావడం, ఆ రకంగా ఆమదాల వలస ప్రైవేట్ పాఠశాలల ఆమదాల వలస పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల నిరుపేదలు అంటే ఏ రకమైన ఆసరా లేని ఉపాధ్యాయుల్ని ఒక 60 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈరోజు నిత్యావసర సరుకులు మా సభ్యుల కంట్రిబ్యూషన్తో అందించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన మీదట మరి తీసుకోవడానికి వచ్చిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ పేరు పేరున మరి